లేదు సింధు, ఆలోచిస్తే సిరి చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తోంది. సిరి మాటలు విన్నాక నాకు నీ మీద అనుమానం కలుగుతోంది. మా సంజయ్ తప్పు చేయకపోయినా తప్పు చేశాడని నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. నేను నిన్ను ముందే హెచ్చరించాను, నా సంజు తప్పు చేయలేదు అని. బయటపడిన తర్వాత నిన్ను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండనివ్వను అని. ఆ రోజు రేపేసింది, నీ చావుకి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. ఏంటి మన్ను తిన్న పాములా అలా బిగుసుకుపోయావు? నా ముందు తెగరెచ్చిపోయావు కదా. అదే, నన్ను సంజుని వేరు చేస్తానని, ఇంట్లో నుంచి నన్ను వెళ్ళగొడతానని, బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడని తెగ ప్రగల్భాలు పలికావు కదా. ఏదా ధైర్యం, ఏదా తెగింపు, ఎక్కడే ఆ గట్స్? ముక్కు ముడుచుకున్నాయా సింధు? సిగ్గులేదే నీకు? అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి దొంగ చటిగా పారిపోవాలని చూస్తావా? నువ్వు వెన్ను చూపావు అంటే నా దెబ్బకు నీకు వెన్నులో చలి పుట్టిందన్నమాట. సిరి ప్లీజ్, తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను, నన్ను వదిలేసేయి, నేను వెళ్ళిపోతాను. సిరి, ఇంకెప్పుడు నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వను. నిన్నెలా వదిలేస్తాను సింధు? చెయ్యని తప్పుకి నా సంజుని దోషిని చేసి బాధ పెట్టావు. నీ మంచి కోరి నీలంబరి అత్త మీద నింద వేసి బయటికి పంపించావు. ఆది దంపతుల్లో ఉండే అత్తయ్య మామయ్యల మీద చిచ్చు పెట్టావు. నా బిడ్డని చంపాలని ఆ సునంద చేత ప్రయత్నాలు చేపించావు. నీ పగ కోసం నా జీవితంతో ఆడుకున్నావు. ఎన్ని చేసినా నిన్ను ఊరికే వదిలిపెడతాననుకున్నావా? నిజానికి నేనే నిన్ను చంపాలి. కానీ నేను హింసకి వ్యతిరేకిని. చిన్నాళ్ళు నువ్వు ప్రాణాలతో ఉన్నది అందుకే. నీ పాపం పండింది సింధు. ఈ ఇంటిని పట్టి పీడిస్తున్న అశాంతి, బాధ, గొడవలు, మనస్పర్ధలు, అపోహలు అన్నీ అన్నీ నీ చావుతో తుడిచిపెట్టుకుపోతాయి. నిద్రపోకు, నీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండు. కనీసం చనిపోయే ముందైనా పుణ్యం సంపాదించుకున్న దానివి అవుతావు. నా మనసు ఆనందంతో పర్వాలు తొక్కుతోంది. అబ్బా చాలు సంజు, ఇంకాపు. సంజు ఏమైంది? నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను సిరి. ఏమైంది నిన్ను? చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో ఏమైంది? బా, కంట్లో పడినట్టుంది సిరి. ఏది? నేను చూస్తాను, ఉండు, నేను చూస్తాను. దొంగ. అవును, సంజు దొంగే. సిరి ప్రేమను దోచుకునే దొంగ. ఇవాళ నా కళ్ళకి చాలా గొప్పగా కొత్తగా కనబడుతున్నావు సిరి. కొత్తగా అంటే? ధైర్యం, తెలివి, సహనం, మంచితనం, ఈ గుణాలన్నీ కలిసి ఒక రూపం ధరిస్తే అచ్చం నీలాగే ఉంటాయేమో అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం కనికార్యం చేశానని నన్ను అంతలా పొగుడుతున్నావు సంజు? పొగడత కాదు సిరి, నిజం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు
చాలా మంది కుంగిపోయి డీలా పడతారు. కానీ నువ్వు ఎలాంటి క్లిష్టమైన సమస్య వచ్చినా అధైర్యపడకుండా తెలివిగా ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్తూ ఒక్కొక్క అడ్డంకిని తొలగించుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తావు. నీ సహనం మంచితనంతో నిన్ను అవమానించిన వాళ్ళను కూడా తిరిగి నిన్ను అభిమానించేలా చేశావు. నిన్ను చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను సిరి. అవును సిరి, ఆ రోజు నేను పిలిచినా నువ్వు రాలేదనే కోపంతో నిన్ను వదిలేసి వచ్చేశాను. అలా రాకుండా నేను నీలా ఆలోచించుంటే ఇవాళ ఇంత ప్రాబ్లం వచ్చుండేదే కాదు. పోరాడితే ఏదైనా సాధించవచ్చని నిన్ను చూసే తెలుసుకున్నాను సిరి. నీ మనోధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. సంజు, రోజులో పగలు రాత్రి ఉన్నట్టే జీవితంలో సమస్యలు సంతోషాలు రెండూ ఉంటాయి. చీకటిని చూసి పారిపోతే వెలుతురు ఉండదు, సమస్య వచ్చిందని కృంగిపోతే సంతోషం అనేదే ఉండదు. యు ఆర్ రైట్ సిరి. రేపటితో అన్ని సమస్యలు తీరిపోతాయి, ఇక అన్ని సంతోషాలే. ఈ సంతోషాన్ని పుట్టబోయే మన బిడ్డకు కూడా పంచాలి. రే నానా, మీ అమ్మ చాలా గ్రేట్ తెలుసా? మీ అమ్మ ధైర్యం ముందు ఎలాంటి సమస్య అయినా తోక ముడుచుకొని పారిపోవాల్సిందే. సింధుల మీ అమ్మ మంచితనం ముందు ఎంత బాధలో ఉన్నవాళ్ళైనా సరే సంతోషపడాల్సిందే. నాలాగా వెనక్కి పద. నచ్చినాదా? పద.
అమ్మా సిరి సిరి సింధ్యను తీసుకురా మా హాస్పిటల్కి వెళ్దాం. అలాగే అత్తయ్య. హాయ్ సింధు. బ్యాడ్ మార్నింగ్. ఏంటి ఉదయాన్నే ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటారు? సిరి ఏంటి బ్యాడ్ మార్నింగ్ చెప్పింది అని ఆలోచిస్తున్నావా? గుడ్ మార్నింగ్ చెప్పేది ఆ రోజంతా మంచి జరగాలని, కానీ ఈ రోజంతా నీకు జరగబోయేది బ్యాడే కదా, అందుకే చెప్పలేదు. ఏంటి సింధు మొహం అంతా అలా పీకిపోయింది? రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? అవునులే, ఎలా నిద్రపడుతుంది? చావు భయం వెంటాడుతుంటే నీకే కాదు ఎవ్వరికి నిద్ర పట్టదు. అమ్మా సిరి ఇంకా ఎంతసేపు వస్తున్నా అత్తయ్య? అత్తయ్య పిలుస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద వెళ్దాం రా. ఏంటి ఇంతసేపు రానని మొండికేసిందా ఏంటి? తను మొండైతే నేను జగమొండత్తయ్యా, రానంటే ఊరుకుంటానా ఏంటి? ఈడ్చుకురాను. ఏంటి ఇంకా అలా చూస్తావు, పదా. ఆంటీ ప్లీజ్ ఆంటీ వద్దు. నువ్వు చెప్తే ఈ ఆంటీ వినే రోజులు నిన్నే పోయేసింది. ప్లీజ్ ఆంటీ నా మాట వినండి. నువ్వు ప్లీజ్ అంటూ బతిమలాడినా, వద్దాంటీ అంటూ కాళ్ళు పట్టుకున్నా నో యూజ్ సింధు. నిజమేంటో తెలుసుకునేంత వరకు అత్తయ్య ఇవాళ నిద్రపోదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ జరిగేంత వరకు వదిలిపెట్టదు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం లేదులే, కానీ పద. చెప్తుంది నీకే పద. తెప్పానని మీరే చెప్పారు కదా, ఈ టెస్ట్లన్నీ ఎందుకు? నిజం తెలియడం కోసం. అంటే ఆంటీ అబద్ధం చెప్పారనా నీ ఉద్దేశం? చూసారా ఆంటీ, మీ మాట కూడా నమ్మడం లేదు సిరి. నమ్మదు సింధు, ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి వాళ్ళ మాటలు కొట్టి పడేశాను కదా, ఇంకెలా నమ్ముతారు చెప్పు. అసలు నన్ను నేనే నమ్మలేని స్థితికి తీసుకొచ్చో, నిన్ను గుడ్డిగా నమ్మి మోసపోయాను. నిజంగా నువ్వు నెల తప్పుంటే ఇంట్లోంచి పారిపోవాలని ఎందుకు చూస్తావు? పారిపోవడానికి సిద్ధపడ్డావంటే తప్పు చేశావనే అర్థం. సిరి చెప్పినట్టు అసలు నీ విషయంలో మా సంజయ్ తప్పు చేయలేదేమోనని నాకు ఇప్పుడు అనుమానం కలుగుతోంది. అన్ని విషయాలు బయటికి రావాలనే టెస్ట్ చేయిస్తున్నాను. అంటే మీరు నా దృష్టిలో దేవత, అలాంటి మిమ్మల్ని నేను మోసం చేస్తానా? వద్ద సింధు, చాలు ఇలాంటి మాయమాటలు చెప్పే నన్ను బుట్టలో వేసుకున్నావు. నీ మాటలకి పడిపోవడానికి ఇంకా కళ్ళు మూసుకుపోలేదు. సిరి నా కళ్ళు బాగా తెరిపించింది. సభాష్ బావని, ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించుకున్నావు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న గొడవలకి నిన్ను నా భార్య అనుకోవటాన్ని కూడా నా మనసు అంగీకరించలేదు. ఎప్పుడైతే నిజం తెలుసుకోవాలన్న ఆలోచన నీలో కలిగినాదో అప్పటినుంచే నా మనసు నిన్ను భారీగా చూస్తున్నది. సంజయ్ వెళ్ళి ఓపీ రంచ్. సరేనా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, పేషెంట్ నేమ్ ఏంటి? సిరి. వయసు? 25. సింధుని కొంచెం గట్టిగా పట్టుకుండా, లేదంటే మన కళ్ళు కప్పి పారిపోయినా పారిపోగలదు.
టెస్టులు జరిగి విషయం బయటకు వచ్చే వరకు దీన్ని ఎలా వదిలిపెడతాను సిరి? పారిపోవాలని చూస్తే ప్రాణం తీయను. ఇంకో పేషెంట్ ఉన్నారు సింధు. వయసు 25. మీరు వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. నర్స్ డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, కూర్చోండి. విషయమంతా నేను మీకు ఫోన్లో చెప్పాను కదండి. గుర్తుందండి, ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. చాలా సీక్రెట్ గా ఉంచుతాను, ఓకేనా? ముందు ఇద్దరికి ఈ టెస్టులు చేయించండి. అలాగేనండి. ఏంటి, టెన్షన్ పెరిగిపోతుందా సింధు? ప్రెగ్నెన్సీ డ్రామా ఓపెన్ చేసి నువ్వు నన్ను టెన్షన్ పెట్టాలని చూసావు. హై బీపీ పేషెంట్లా ఇప్పుడు నువ్వే టెన్షన్ పడుతున్నావు. చెమటలు పడుతున్నట్టున్నాయి, తుడుచుకో సింధు. నన్ను టార్గెట్ చేసి నువ్వొదిలిన ప్రెగ్నెన్సీ బాణం తిరిగి నీ మీదికి పంపించాను. కరెక్ట్గా తగిలింది కదా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారంటారే, అది ఇదే. పెద్దగా టైం లేదు సింధు, ఇంకా ఓన్లీ 5 మినిట్స్ ఉంది. నువ్వు చేసిన పాపాలు బద్దలవ్వడానికి ఇన్నాళ్ళు నీ తెర వెనక నాటకాలకి తెర పడబోతోంది. నిన్ను నేనేమి చేయను, నిజం బయటపడిన తర్వాత చెయ్యాల్సిందంతా, నీకు ఇవ్వాల్సిందంతా మా అత్తయ్యే చూసుకుంటుంది. జరగబోయేదాన్ని నువ్వు బాగా ఊహిస్తావు కదా, అందులో నువ్వు ఎక్స్పర్టివ్ కూడా. అత్తయ్య ఎలా ఏ రేంజ్లో ఏ పద్ధతిలో నీకు మర్యాదలు చేస్తుందో ముందుగానే ఆ సీన్ ని మైండ్ స్క్రీన్లో ప్లే అయి ఉంటుంది కదా. అయ్యి ఉంటుందిలే, అందుకే నువ్వు ఇంతలా టెన్షన్ పడుతున్నావు. సింధు, నీకొక బ్యాడ్ న్యూస్, నాకొక గుడ్ న్యూస్. అదేంటో తెలుసా? అత్తయ్య నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి నన్ను ఆ ఇంటి కోడలిగా ఒప్పుకునే రోజు ఈరోజే. ఇది నీకు బ్యాడ్ న్యూస్ కదా. చింటి నుంచి బయటికి వెళ్ళిన నిన్ను మా ఇంద్రాణి అత్త చంపే రోజు కూడా ఈరోజే.
నాకు గుడ్ న్యూస్ కదా సింధు. నీతో జరిగిన యుద్ధంలో నేను గెలవబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పగోనింట్లో ఉన్నకి వీల్లేదు. శివయ్య, పగోని వారసునికి మన సిరి జన్మనివ్వకూడదు. దాని కడుపులోని బిడ్డ కడుపులోనే చావాలా? చంపుతానమ్మా. మా నాయన్ని, నా అల్లుడు అక్షయ్ని చంపిన పెద్దిరెడ్డి వారసుణ్ణి నా చేతులతోనే చంపుతా.